కన్నా భయం ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పటికీ భయం ఉంటుందని చెప్పారు, బట్ స్టిల్ ఫస్ట్ డే ఫస్ట్ షూట్ యాక్షన్ అనగానే మీ రియాక్షన్ ఏంటి? దట్ ఆ సీన్, ఆలుగారు ప్రతిభతల సీన్. ఫస్ట్ ఏమందంటే అండి, ఈవీవీ గారు ఆయన ఎక్స్పీరియన్స్ అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి యాజ్ అ డైరెక్టర్ అంటే, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కొత్తోడు, వీడు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నాడు, వీడికి మైనస్లు ఎక్కడుంటాయి, ఆబ్వియస్లీ భయం ఉంటుంది. సో డైలాగ్ అనేది ఇవ్వలేదు ఆయన. ఓకే, ఫస్ట్ ఓన్లీ మాంటేజ్ షాట్స్, అలా వెళ్తున్నట్టు వస్తున్నట్టు బైక్ పాసింగ్ అంటే నాకు ఆ కెమెరా ఫియర్ పోగొట్టడానికి. దానికంటే ముందు ఏమైందంటే, సరన్ గారే నేను యాక్షన్ అంటే నువ్వు అలా నడుచుకు రావాలరా అన్నారు. సరే నేను ఇక్కడ ఉన్నాను, కెమెరా రోలింగ్ అనగానే కర్రమ క్యాన్ స్టార్ట్ అయింది, నా కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళ్ళింది. యాక్షన్ అన్నారు, నేను ఇంకా అదే చూస్తుంది, ఏంటి సౌండ్ వస్తుందండి ఇక్కడ నుంచి, ఏంటి ఎందుకు వస్తుంది సౌండ్, అదే మిషన్ పాడైందా, నా తోట అలా వెళ్ళింది కట్ అని చెప్పి ఏం చేస్తున్నారు అన్నారు. సరే అక్కడ ఏదో సౌండ్ వస్తుంది అన్నారు, అది కెమెరా సౌండ్ వస్తేనే నువ్వు రికార్డ్ అవుతావు, నోరు మూసుకుని చెప్పించే అన్నారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయనతోటి ఏంటంటేనండి, ఒక ఆర్టిస్ట్ నుంచి ఎలా రాబట్టుకోవాలని బాగా తెలుసు. అప్పట్లో ఒక సింహం మానిటర్ ముందు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండి, ఈవీ గారు అంటే అందరికీ టెన్షన్, ఈవీ గారు వస్తున్నారు, ఈవీ గారు వస్తున్నారు అని మేము ఎలా అయిపోయాను అలర్ట్. సో ఆ భయంతో కూడిన ఒక ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఎలా చెప్తారన్నది అలా చెప్పారు కాబట్టి, ఎంత భయం లోపల ఉన్నా సరే స్క్రీన్ మీదకి రాణించేవారు కాదు ఆయన. ఎందుకు రా భయపడతావు, చెయ్యి చెయ్యి, నేను చెప్తున్నాను కదా ఇలా చెయ్యి చాలు నీకు,